ఎవరు రామలింగమన్న జోహార్ జోహార్ కొనసాగిద్దాము రామలింగమన్న ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం జోహార్ రామలింగమన్న జోహార్ జోహార్ కమ్రేడ్ రామలింగం ఒంగోలు జిల్లా టంగుటూరు మండలం అనంతారం గ్రామంలో ఒక అత్యంత పేద దళిత కుటుంబంలో జన్మించి చదువురీత్యా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో సెకండర్షిప్లో పీజీ చేశాడు. పీజీ చేసిన సందర్భంలోనే పీడిఎస్యూ విప్లవ రాజకీయాలకి ఆకర్షితమై మొత్తం భారత విప్లవోద్యమాన్ని అధ్యయనం చేయడం, దాంతోపాటు ఈ 91 యుగంలో వస్తున్న అనేక దళితర బహుజన రాజకీయాల చర్చల వైపు నిలబడి అటు విప్లవ విద్యాసంఘం నుంచి దళిత బహుజన రాజకీయాల వైపు కమ్రేడ్ రామలింగం నిలబడి చనిపోయే నాటికి తాను రాజకీయాల కోసమే బతుకుతూ రాజకీయాలు రాస్తూ ఒక మామూలు సామాజిక కార్యకర్త, కానీ ఒక సామాజిక కార్యకర్త అనేక కరపత్రాలు, పుస్తకాలు, అగ్నిశిఖ లాంటి శిష్యస్ సప్లాన్ చట్టం సంబంధించిన అనేక పుస్తకాలు రాసి ఈ మొత్తం మనందరికీ ఒక ఆదర్శంగా నిలిచాడు. ఆయన మన మధ్యలో ఈ నెల 9వ తేదీ నాడు రైలు ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్ స్టేషన్లో ఈ నెల 17వ తేదీ నాడు నిమ్స్ హాస్పిటల్లో చనిపోయాడు. ఆయన చనిపోయిన సందర్భంగా దళిత భోజన పంట్, పిఎంసి, బాల సంక్షేమ సంఘం, డిబిఎస్యు కలిసి దళిత భోజన ప్రజాసంఘాల పేరుతో కమ్రేడ్ రామలింగం సంస్మరణ సభను నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ ఎస్పీకేలో ఆయన సంస్మరణ సభను జరుపుకోవడం అంటే ఆయన అనుసరించిన రాజకీయాలు, ఆయన ఏదైతే ధిక్కార స్వరం చాలా మంది మిత్రులు చెప్పారు, ఆయన ఒక ధిక్కార స్వరం, అని నిజంగా ధిక్కార స్వరం ఎంత పెద్ద ఎదిరించే తత్వం, ఎంత పెద్ద ఎదురుగా పెద్దోళ్ళు ఎంత పెద్దలు కాదు ఆయన రాజకీయాలు ఏంటి, ఆయన చేసే ప్రశ్నలకు ఈ దగ్గర తూటాలని సమాధానం ఉంటుండే అటువైపు నడిచాడు. ఆ మిత్రుడి ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూలే వారసత్వాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ సభను ముగిస్తున్నాం. ఇప్పుడు ప్రతాప అన్న మాట్లాడే ముందు దళిత బహుజన సాంప్రదాయ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నరసింహన్న మాట్లాడతారు, ఆ తర్వాత సీనన్న మాట్లాడతారు. రామలింగం గారు సంభావన సభకు చేసిన మిత్రులందరికీ రామలింగంతో నాకున్న సాన్నిధ్యం 2003-4 సంవత్సరం నుంచి మిత్రుడు నాకు మొదటిగా నెల్లూరు రాష్ట్ర జనరల్ వార్డు జరిగింది. దద్దుబోయిన ఆ జనరల్ వార్డులో అప్పుడున్న జనరల్ సెక్రటరీ చెన్నయ్య అనే ఉండే వ్యవసాయ ఉద్యోగాలు అభినేసి ఆ చెన్నయ్యకు తను అసిస్టెంట్గా ఉండేది. అసిస్టెంట్గా మొదట అతను చిత్తూరు నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఆఫీస్ ఉండేది, ఆఫీస్లో తను ఇన్ఛార్జ్గా ఉండే మినిస్టర్ రోడ్లు. ఈ జనవాడలో నాకు కలిసిన వ్యక్తిగా అప్పుడు నేను ఒక ఇబ్రాహీంపట్ ప్రాంతంలో దత్తభోజన సామాగ్రీ పనిచేస్తూ ఉన్నాను. తను చెన్నైలో భాగం ఉండి అక్కడ మా వైపు నుంచి అక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరు లేరు, నేను ఒక్కనే అటెండ్ అయ్యాను. నాతో పాటు మోజస్ అని ఒక్కొక్క పెట్టుకున్నాడు, అతను జూనియర్ నేను సీనియర్. ఇప్పుడు జిల్లా సెక్రటరీ ఎవరు అనేది ఆయన చర్చకు రావడం జరిగింది. నువ్వు వచ్చావా, నువ్వే సీనియరు, నువ్వే జిల్లా సెక్రటరీ అని రామలింగం చొరవ తీసుకొని నువ్వే జిల్లా సెక్రటరీ ఉండాలని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి తన వ్యక్తిత్వం అంటే ఇంతకుముందు జరిగిన చాలా సన్నివేశాలలో యూనియన్లో సులంగి కూడా చెప్పింది, ఇంతకుముందు ముందు రాతపరీక్ష జరిగేది, ఇంటర్వ్యూ జరిగేది, ఇవన్నీ జరిగేవి, అవన్నీ మాకు ఏమి లేకుండానే తన రామలింగం ఒక చాలా క్రిటికల్ జనరల్ సెక్రటరీ సంగీతంగా ఉండి నువ్వే జిల్లా సెక్రటరీ అనే తీరులో తను ఏం చూసి గుర్తించి ఏం చేసిందో కానీ మరి తను మాత్రం ఆ రకంగా నన్ను ఒక ప్రమోషన్లోకి తీసుకురావడం. అటువంటి వ్యక్తితో నేను కూడా మరి తర్వాత కూడా ఒక జిల్లా అన్ని ప్రోగ్రాంలలో కూడా తనను కూడా ఇన్వాల్వ్ చేసేది, అన్నిట్లలో సాన్నిధ్యంగా ఉండేది. తర్వాత జరిగిన క్రమంలో 2006లో నేను మళ్ళీ ల్యాండ్ సెక్రటరీగా నాకు స్టేట్ అవకాశం కల్పిస్తే నేను ల్యాండ్ సెక్రటరీ పౌరాల సెక్రటరీ కల్పిస్తాను. నేను జిల్లాలో ఒక అంటే ఒకే జిల్లా పరిమితమై ఉన్న వ్యక్తిని మరి స్టేట్ లెవెల్లో వచ్చేవారు అదే రామలింగం సీట్ పక్కన నా సీట్ వేసి నేను స్టేట్ ల్యాండ్ సెక్రటరీగా నాకు అంటే ఉన్నదాన్ని ఒక జిల్లాకు చూసే వ్యక్తిగా మరి స్టేట్కి వచ్చేవారు కదా నేను ఒక రిపోర్ట్ చేయాలన్నా ఒక
కొన్ని విషయాలు కాంప్లైంట్ రాయాలన్నా నాకేం తోచేది కాదు అన్న, ఏంటి పరిస్థితి ఎట్లా అని. మరి ఇంకో పక్కన లెస్లీ కూడా ఉండేది. లెస్లీ ఏమైనా ఒక రిపోర్టు అంటే ఇది ఇట్లా అని చెప్పి పోయేదే కానీ రామలింగం అంటగారు నువ్వు ఇది రాయి ఇది చెవి అని చెప్పి ఒక పాంప్లెట్ రాయబెట్టేది, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూసేది, నువ్వు అనలైజ్ ఈ విధంగా అనలైజ్ చేయాలని చెప్పడం జరిగింది. మరి అట్లే తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా నిరాడంబరమైన వ్యక్తి. ఇంతకుముందు సురేష్ అన్న చెప్పాడు, అంత మిగతా మిత్రులు చెప్పాడు. నిరాడంబరం అనేది ఎక్కడి నుంచి చెప్తున్నానంటే నిజంగా జిల్లాకి వచ్చినా కానీ తన జేబులు ఉన్నాయా లేవా అనేది కాదు, ఏం తిన్నావు అంటే ఫోగా వైపు ఏం తిన్నావు ఎట్లా ఉన్నావు మనం ఏం తింటే అదే తినాలి, లేకపోతే ఏదో హోటల్ మంచి తిండి తినాలనేది అటువంటి ఉండకపోయి. ఇంకొకటి ఏంటంటే మా ప్రోగ్రాంలో కూడా మా ట్రావెల్ ఉండే, ఆ ట్రావెల్ డబ్బులు నెలకు సరిపడా అంటే మనం వాడుకోవచ్చు కానీ తను ఆ విధంగా వాడుకోకపోయింది. ఆరు నెలల దాకా కూడా అంటే తన అవసరం అయితే ఎంత అవసరం ఉంటే అంతే వాడుకొని మిగతా డబ్బులు మిగతా ప్రోగ్రాంలలో కానీ అందరికి ఉపయోగపడతాయి. దాన్ని మనం ఒకరే నిరుపయోగంగా ఎందుకు వాడుకోవాలని నిరాడంబరమైన వ్యక్తి రామలింగం. అట్లనే తన జీవితంలో కూడా ఈ రోజు అంటే చనిపోయిన తర్వాత తనకు ఎంతమంది పిల్లలు అనేది నాకు ఇప్పుడు తెలుస్తాం, అంటే చనిపోయిన తర్వాతనే తెలుస్తాం. అంతకుముందు ఏం తెలియదు, తనకు కుటుంబం గురించి ఎప్పుడు చెప్పేవాడు కాదు. ఈరోజు మన ఇంట్లో మన పెళ్ళైనా ఇంకో పెళ్ళైనా ఎంతో ఆహ్లాదంగా చేసుకుంటాం. తన పెళ్లి మొదటి పెళ్లి చేసుకున్నాడు, హైదరాబాద్ నుంచి పోయి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు కూడా ఎవరికి పెద్దగా చెప్పినవాడు కాదు, పరిచయం చేసుకుంటాం. మరి ఎనవాడే కారణం చెప్తే మొదటి భార్య లేదు, రెండవ భార్య, రెండవ భార్య పెళ్ళి అప్పుడు కూడా మరి ఆ విధంగా ఎవరికి చెప్పలేదు. తను కూకట్పల్లిలో ఉండేది, కూకట్పల్లిలో ఉండి ఇక్కడ వచ్చేది. కూకట్పల్లిలో కూడా హౌసింగ్ కాలనీ అనుకుంటాం, హౌసింగ్ కాలనీ ఉండి ఇక్కడ వచ్చేది. ఈ రకంగా చాలా సన్నిహితంగా ఉండి చాలా నిరాడంబరంతో ఉండి మరి అటువంటి వ్యక్తిని మనం ఈరోజు కోల్పోయినాం. మరి కోల్పోయిన వ్యక్తి ఆశయాలు మనం ఎన్నో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి తన నేనైతే అనుకునేది ఒకటే చాలా విషయాలలో ఆ నిరాడంబరం, మరి ఈ అవినీతి. ఇంకొకటి ఏంటంటే అవినీతి అంటే డబ్బులు మనం ఏ విధంగానైనా వాడుకునే టైంలో కూడా ఉన్నప్పుడు కూడా అటువంటి డబ్బులను వాడుకునే వాడుకోవడం. ఇంకొక విషయం ఏంటంటే ఈయన జీవన భద్ర సెక్రటరీగా ఉన్నప్పుడు ఇంద్రప్రభ అని ల్యాండ్ ప్రోగ్రామ్ ఉండేది. ఆ ఇంద్రప్రభ ప్రోగ్రాంలో ప్రతి పల్లె జరిగేది, అంటే ఎక్కడైనా తనకు అవసరము తన ఎక్కడి నుంచి రిపోర్ట్ రావాలో ఇక్కడ కూర్చొని రాష్ట్రం అనేది తనకు అలవాట్లేదు. మరి అక్కడ గ్రౌండ్కి వెళ్ళి తీసుకొని రిపోర్ట్ తీసుకొని వచ్చాయి. ఇప్పుడు పుస్తకాలు రాయడం, మేమున్న గ్రేడ్లో మాత్రం ఏ పుస్తకం కూడా రాసిన అనేది నాకు తెలియదు. చనిపోయిన తర్వాత చిట్టి బాబు మెసేజ్ పెట్టాడు, పలానా పలానా పుస్తకం రాసేందుకు కూడా మనుషులు పక్క పక్కనే ఉన్నా తనకు తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉండేది. అన్నీ బయటకు చెప్పుకునే వ్యక్తి తను కాదు, మన మనసులో బాధపడుతున్నా అంటే అది కూడా కాదు. మరి ఎప్పుడు నవ్వుతూ ఉండేది, అన్ని విషయాలలో కూడా అందరితో కలిసి ఉంది. ఆఫీసులో ఉండి కూడా ఒక బీబీఎస్ లో ఉన్నప్పుడైనా తను బీబీఎస్ ప్రోగ్రామ్ లో ఒక పక్క చూసుకుంటూ హైదరాబాద్ రవీంద్ర భవన్లో కానీ సుందరయ్య కళాభవన్లో కానీ మిగతా ప్లేస్లు ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ జరిగినా ఎవరి మీటింగ్ జరిగినా తను అక్కడ వెళ్ళేవాడు. చిన్న మీటింగ్ జరిగినా కానీ తనను స్టేజ్ మీద ఆహ్వానించడానికి రాకపోయినా పర్వాలేదు మీరు మాట్లాడండి మీరు ముందు జరగాలి అని ఎంత సీట్లు అయినా సరే ఎంత కూర్చునేవాడు. అంటే ఈ రోజుల్లో ప్రతి స్టేజ్కి అందరం అప్పుకొని పోయేవాళ్ళము, అటువంటి వ్యక్తి కూడా కాడతాను. తన ఆలోచనలు మాత్రం ఎంతో అభినందించవలసిన అవసరం. మరి అటువంటి వ్యక్తిని మనలో కోల్పోయినాం. మరి ఆ కోల్పోయిన వ్యక్తి మరి తన ఆశయాలు అన్నీ కూడా ముందుకు తీసుకుపోవడంలో మా వంతు బాధ్యతగా నేను ఇప్పుడు ఈ జనరల్ ఇది సత్తాన సభ జరపడం వల్ల కూడా మేము చనిపోయిన రోజే అందరం కలిసి అనుకున్నాం, మిత్రులు శంకర్ రామప్రసాద్ శివలింగం ప్రతాప్ సురేష్ అన్న వీళ్ళందరూ ఒక పక్క నిలబడి ఎప్పుడు జరుపుదామన్నంటే 25 నాడు జరుపుదాం అనేది ఒక డిక్లేర్ అయింది. 25 నాడు కూడా మన పక్క మిత్రులు వేరే ఉన్నా మనం చాలా పెద్ద ఎత్తున జరుపుతాం, ఆ పెద్ద ఎత్తున జరగడానికి మీరు కూడా ఉంది అందరం కలిసి చేద్దాం. అది జరిగినందుకు మళ్ళీ కూడా అనుకుని ఎక్కడైతే 25 జరిగిపోయింది
మనం ఖచ్చితంగా జరపాలనే ఉద్దేశంతో జరపడం జరిగింది. తన ఆశయాలను అందరం కూడా ముందుకు తీసుకుపోదాం. తన ఆలోచనలు మరి ఈరోజున ప్రజలకు మనం ప్రజా సంఘాలుగా ప్రజలకు కూడా అందించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇంతటితో చిన్న ఉపన్యాసం ముగిస్తుంది. అందరికీ సామాజిక ఉద్యోగం తెలుస్తూ ముందుగా రామలింగానికి అంటే రామలింగం మేము ఇద్దరు మాట్లాడుకుంటే ఒరై ఒరై అని మాట్లాడుకునేవారు. అది తను లేరు, మేమిద్దరు శంకర నేను ఆదివారం రోజు నిలిచిపోయి పలకరిస్తే నవ్వుతూ అరే నేను బతుకుతానురా అంటే నువ్వు బతుకుతావురా, నీలాంటి కార్యకర్త ఈ సమాజానికి కావాలి, ఖచ్చితంగా నువ్వు బతుకుతావు అని ముచ్చటించి ఆ రోజు ఎందుకో ఏమో పుట్ట ఉబ్బు అంటే ఉబ్బినట్టుగా కనిపిస్తే వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్ దగ్గరికి శంకర్ నేను పోయి సార్ ఏం సార్ ఇతను ఇంత ఉబ్బింది అన్నప్పుడు ఆయన మోషన్స్ లేదండి స్త్రీ మోషన్స్ లేదు అన్నప్పుడు అప్పుడు వల్లే డాక్టర్ మాట్లాడుతుంటే డాక్టరు మాకు తెలుసా వైద్యం చేసిన మీకు తెలుసా అన్నట్టు మాట్లాడితే లేదండి మీకు సమాజానికి ఉపయోగపడిపోయాడు అంటే మీకు సమాజానికి ఉపయోగపడమా మేము మా డాక్టర్ కూడా ఆర్గ్యుమెంట్కు దిగారు. సో ఏదేమన్నా కానీ ఒక సమాజానికి ఇంత ఇక్కడికి వచ్చిన తర్వాత మేమిద్దరం తిట్టుకునే వాళ్ళం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత తెలివిపరుడు ఇంత బుద్ధిమంతుడు ఇన్ని పుస్తకాలు అంటే ఒక పుస్తకాలే ఈ సమాజం మీద రాస్తున్నాడు అనేది పెద్ద నాకు తెలియదు నిజంగా. అంటే ఒక సంఘం నుంచి అక్కడ డిసెంబర్లో చెప్పినట్టు శంకర్ చెప్పినట్టుగా నక్సల్ చెప్పినట్టుగా నక్సల్ మరి ఏకీరస్తా అంటే దళిత భోజన ఏకీరస్తా అని వినవి ఆ నినాదాలు ఆ గొంతులోనే ఆ స్వరంలోనే నిజమైనటువంటి కమిట్మెంట్ నిస్వార్థమైనటువంటి కమిట్మెంట్ ఏనాడు కూడా డబ్బులు డబ్బులు ఆశించకుండా డబ్బులు సంచులలో చూసినటువంటి సందర్భం కూడా ఉండొచ్చు రామలింగం. ఎందుకంటే అలాంటి సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తి రామలింగం ఒక ప్రజల కోసం నిరంతరం కొట్లాడుతున్నటువంటి గలసపడుతున్నటువంటి ఒక నూతన సమాజాన్ని నిర్మాణం కోసం నిర్మాణం చేయాలని కందరం కట్టుకున్నటువంటి సంఘంలో పనిచేసినటువంటి రామలింగం నిజంగా ఆ పీడిఎస్ మూమెంట్ ఒక ప్రభుత్వానికి కూడా ఒకటి దాంట్లో జనార్దన్ రెడ్డి దిగడానికి అప్పుడు కోరిదల్లైతే నగర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడైతే సంపన్నులకు ఒక క్యాప్టేషన్ పీక్ మూమెంట్ లో అగ్ర కులాలకు సంబంధించినటువంటి జనార్దన్ మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలలో క్యాప్టేషన్ పీక్ విధించి అది చేసిన ఒక ప్రభుత్వం కూల్ చేసిన దాంట్లో పీడిఎస్యూ అనేది అగ్రగామి పాత్ర పోషించిన దాంట్లో ఒక మెట్ అయితే అందులో రామలింగానికి ఇంకొక మెట్ అంటే దర్శన ఎప్పుడు కానీ తను ఎప్పుడు ఎవరికి కూడా భయపడినోడు కాదు వయసులో కానీ పెద్ద చిన్నది కాకుండా ప్రతి విషయాన్ని కూడా తను చాలా అంటే నిర్మూహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా అసలు దాపరికాలు లేకుండా చెప్పేటట్టు వాడు మాట్లాడుకుంటాడు. మా మిత్రుడు ఒక పెద్ద ఆయన ఏఐఎల్పీ నాయకుడు విఠలరాజు చనిపోయినప్పుడు కూడా మేమిద్దరం సీఎం నేను ఛాయలు పోతున్న సందర్భంలో చిన్న చిన్న దర్శనలు అంటే ఎందుకు ఏమో నేను కలిసినప్పుడల్లా మేమిద్దరం మాలా సామాజిక బ్యాక్గ్రౌండ్ నుంచి మేము వీరన్న సారథ్యంలో మాల ముప్ప దెబ్బ పెట్టినప్పుడు శంకరు నేను అంటే అత్త కూడా రామలింగం కూడా నాకు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన దాంట్లో నేను అప్పటికే ఒక సంఘం నుంచి ఇంకొక సంఘానికి రిలీజ్ అయ్యి హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో ఇండస్ట్రీ ఏరియాలో పనిచేస్తున్నటువంటి మనిషిని. అందుకు మిత్రులారా సురేష్ అన్న ప్రవేశపెట్టినట్టుగా సుధాకర్ అన్న చెప్పినట్టుగా రామలింగం కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉన్నా మాట్లాడుకోవడం కాదు రామలింగం కుటుంబానికి పిల్లలకి ఆ ఉన్నత స్థాయిలో ఏదైతే కలదు కన్నడో రామలింగం నా బిడ్డలు ఉన్నత స్థాయిలో బతకాలి అని కన్నడో తల్లేదో కానీ మనం కన్నా ఆ బిడ్డల కళలు ఒక ఉన్నత స్థాయికి వచ్చేటట్టుగా చదువుని కూడా ముందు వరుసలో ఉండేటట్టుగా మనం ఎప్పటికీ గైడ్ చేద్దాం. ఆ రకంగా బాధ్యత తీసుకున్నటువంటి స్త్రీను వెంకటేశ్వరేశ్వరం ఇద్దరు బాధ్యత తీసుకొని లేదా సుధాకర్ ఎవరైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఆ బాధ్యత తీసుకొని మనమందరము ఎంతో అంటే మనకు ఎంత దోస్తే అంత సపోర్ట్ గా ఆ కుటుంబానికి ఉండాలని నేను కూడా నేను పనిచేస్తున్న దాంట్లో నేను కూడా ఖచ్చితంగా అందదంగా ఉంటానని తన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని తను రాసినటువంటి రచనని బయట తీసి ఆ ముగ్గురు సుధాకరంగా వెళ్ళేసి ముగ్గురు బాధ్యత తీసుకొని అది పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రజలకి పంచడానికి వీళ్ళు ముగ్గురు అగ్రగామి పాత్ర పోషిస్తారని అలా కుటుంబానికి మనమందరం అండగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు. దళిత
అందరికీ చేరింది. ఈరోజు ముఖ్యంగా ఒక నాన్నడు మీ పక్షులు తొందరగా పోతారంటే ఒక నాన్న ఉంది, అది నిజమైందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక యాక్టివిస్ట్గా ఆయన రచనల గురించి ఆయన ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చినటువంటి మాటలు మాట్లాడుకోవాల్సిన టైంలో ఆయన మరణం గురించి మాట్లాడుకోవడం చాలా బాధగా ఉంది. అతని అకాల మరణం చాలా బాధిస్తుంది. నిజంగా సొసైటీలో ఒక వ్యక్తిని ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలంటే అతని మంచి వచ్చాడు మనం మాట్లాడు మంచి ఉంటే మంచి మాట్లాడుకోవచ్చు, చెడు ఉంటే చెడు మాట్లాడుకోవచ్చు. కానీ ఈయనని మనం రెండు రకాలుగా మనల్ని ఆకర్షించడం కాబట్టి యాజ్ యాక్టివిస్ట్గా అతని రచన ఒక వైపు అతని సింప్లిసిటీ అతని పర్సనాలిటీ అతని వ్యక్తిత్వం నిజంగా ఈ రోజులో మనం చూసినట్టయితే ఏ చిన్న ఏదైనా ఉద్యమ కార్యక్రమం లేకపోతే ఏదైనా లెవెల్ తెలియదో లీడర్గా ఉంటే అతను ఒక రకంగా బిహేవ్ చేస్తాడు. అంటే ఆ లెవెల్ తెలియపోయింది అని చెప్పి కానీ ఆయన సింప్లిసిటీ అంత చాలా సింపుల్గా ఉండేవారు. ఎక్కడ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఇవ్వకుండా ఇంకొకటి చాలా ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. నాకు అతనితో అనుబంధం అంటే 2005లో టీకేసీగా డిస్ట్రిక్ట్ సెక్రటరీగా వచ్చాను నేను. అప్పుడు ల్యాండ్ సెక్రటరీగా ఉన్నారు. ఒక 5 ఇయర్స్ వాటి మాకు అనుబంధం పెద్దగా తర్వాత కష్టం లేదు. అప్పుడైతే మాకు మహిళలకైతే చాలా సపోర్ట్ చేసేవారు. ఎప్పుడైనా ఏదైనా పని రాకపోయినా కూడా ఏదైనా తెలియకపోయినా కూడా నేను దాంట్లో ఎందుకు అట్లా ఉంటారు, మీరు చాలా యాక్టివ్ ఉండాలి, ఇదేందా ఎంత ఎంతలో చేయగలుగుతామని అనేటువంటి ఎప్పుడు ఎంకరేజ్ సపోర్ట్ అతని ముందు వచ్చేది. నాకంటే ఎక్కువ మా హస్బెండ్తో కూడా చాలా ఎక్కువ ఉండేవారు, చాలా చెప్పారు ఆయన గురించి. ఈ బేస్లో అందరితో చాలా మంచిగా ఉండేవారు. ఒకప్పుడు 2009లో మాలమర్గ అనేది ఒక గొప్ప జరుగుతున్నప్పుడు ఆయన ఆంధ్రాబాద్ అనేది తెలంగాణ అట్లా కాకుండా అందరికీ సపోర్ట్ చేసి గ్యాస్ పరంగా కాకుండా అందరితో బాగా ఉండేవారు. సో ఇప్పుడు ఇంత తొందరగా ఆయన చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా ఆయన ల్యాండ్ సెక్రటరీగా ఉన్నప్పుడు శ్రమ మారే పంట మారే భూమి పైన హక్కు మారే అనే ఒక నినాదం తీసుకొచ్చింది. చాలా బాగా పనిచేసింది. దాంతో అనేక ల్యాండ్ కేసెస్ కూడా సాధించడం జరిగింది దాని ముందు తీసుకెళ్ళు. సో ఈరోజు ఆయన ఏ లోపలను ఉన్నా కూడా ఆయన ఆత్మశాంతి కలగాలి. అదేవిధంగా ఆయన ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో అదే లెవెల్ మనం ముందుకు తీసుకుపోవాలని, అదేవిధంగా ఆయన ఫ్యామిలీ కూడా మనం వాళ్ళ వరకు సహాయం చేద్దామని నేను నాకు అవకాశం ఇస్తుంది. సమాంత్ర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.